రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయమే తీసుకున్నారు. ఏదైతే ఇప్పుడు తను అటెండ్ అవ్వాల్సింది ఎక్కడ రేవంత్ రెడ్డి, ఢిల్లీ పోలీసుల దగ్గర ఇవాళ అటెండ్ అవ్వాలి, సైబర్ పోలీసుల దగ్గర. ఎందుకంటే వాళ్ళు నోటీస్ ఇచ్చారు, అమిత్ షా మాట్లాడిన దాన్ని కట్ చేసి పేస్ట్ చేసి ఆయన ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటే, బీసీఎస్సీ ఎస్టీలకి ఆ రిజర్వేషన్లు ఇస్తామంటే దాన్ని మార్చేసి బీసీఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఎత్తేస్తామని అమిత్ షా చెప్పాడంటూ ఎడిట్ చేసి వదిలినటువంటి వీడియో, ఆ వీడియోని తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, స్ప్రెడ్ చేసింది స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ఆ పిల్ల చేష్ట కాస్త ఇవాళ రోజున వివాదమైంది, ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీస్ ఇచ్చారు, ఆ విషయంలో విచారణ ఎదుర్కోవడానికి భయపడుతున్నట్టున్నారు. అందుకే ఏది గుజరాత్ వాళ్ళకి భయపడడం, తెలంగాణ పౌరుషం ఇట్లాంటి పనికిమాలిన ఉపన్యాసాలు ఇచ్చారు. ఇందులో తెలంగాణ ప్రజలకి ఏం సంబంధం, ఇట్లాంటి దిక్కుమాలిన వీడియోలు తయారు చేయమని తెలంగాణ ప్రజలు ఎవరైనా చెప్తారా, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయమని తెలంగాణ ప్రజలు ఏమైనా చెప్తారా? తెలంగాణ ప్రజలు ఎందుకు ఇందులోకి లాగడం? తప్పుడు ప్రచారం చేసింది రేవంత్ రెడ్డి, తప్పుడు వీడియో తయారు చేసింది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మనుషులు లేకపోతే కాంగ్రెస్ పార్టీనో, దాన్ని తీసుకొచ్చి జనాలను తప్పుడు వాళ్ళని చేయడం ఎందుకు? దాంట్లో గుజరాత్ తోడు తరపున అక్కడ గుజరాత్ తోడు ఎవడన్నా వేసాడని కేసు వేసింది ఎవరు? స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గుజరాత్ తోడిగా కాదు కదా, కేంద్ర హోంమంత్రినే భ్రష్టు పట్టి ఇచ్చేటటువంటి పని చేస్తే నేలకు గీసుకుంటూ కూర్చుంటారా ఏంటి? అక్కడ నేలకి ఎల్లబెడతారా? దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఎఫ్ఐఆర్ చదవడానికి టైం తీరిక లేదట, అందుకని కొంచెం టైం కావాలని కోరారు. ఎక్కడ దాకా వెళ్తుందో ఈ ఉదంతం చూడాలి.